हाय फ्रेंड्स हाउ आर यू वेलकम टू श्री मैथ्स अकाडमी फ्रेंड्स इदे फस्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते मरि मन चैनल सब्सक्राइब चेयंडि अलागे लाइक चेयंडि शेर चेयंडि पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि बेल ऐकान क्लिक चेसिन तर्वात मीरु आल सेलेक्ट चेसुकुन्नट्लयिते नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन गा वस्तुंदि चूसेयोच्चु फ्रेंड्स ई रोजु वीडियो एंटि अंटे क्वाड्रेटिक इक्वेशन्स पार्ट 2 ऑलरेडी मनं पार्ट 1 कंप्लीट चेसुकुन्नां कदा सो मीकु अदि कावालंटे पैन ऐ कार्ड इस्तानु चूडंडि सो पार्ट 1 लो मनं कंप्लीट गा इंट्रोडक्शन तेलुसुकुन्नामु सो ई वीडियो लो पार्ट 2 लो वच्चेसि एक्सरसाइज 5.1 सो फस्ट एक्सरसाइज मनं क्लियर गा तेलुसुकुंदामु ओके लेट्स गो ओके फ्रेंड्स चूडंडि एक्सरसाइज 5.1 डिस्कशन चेद्दां इंदुलो फस्ट क्वेश्चन चूडंडि चेक वेदर द फॉलोइंग आर क्वाड्रेटिक इक्वेशन्स चेक वेदर द फॉलोइंग आर क्वाड्रेटिक इक्वेशन्स इक्कड मनकु कोन्नि ఈక్వేషన్స్ ఇచ్చాడు అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవునా కాదా అన్నది మనం ఒకసారి చెక్ చేయాలి అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఇది మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ సో ఈ ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా చెక్ చేయాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి అంటే ఈ ఫార్ములా ఉండాలి కదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 సో ఈ ఫార్ములా ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది లేకపోతే కాదు చూద్దాం మరి ఆ ఫార్ములా ఉందో లేదో సో ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 3 కదా సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సో ఇక్కడ ఏ ఈక్వాలిటీ అంటే చెప్పండి ఎక్స్ బి ఈక్వల్ టు 1 కదా సో ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఏ మీన్స్ ఎక్స్ బి మీన్స్ 1 దట్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఓకే సో ఇంకా సింప్లికేషన్ చేద్దాం దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మీన్స్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 2ఎక్స్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 3 విల్ బీ 2ఎక్స్ మైనస్ 2 3 6 ఓకే నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ ప్లస్ 1 సో 2ఎక్స్ మైనస్ 6 ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బికమ్స్ మైనస్ 2ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ మైనస్ 2ఎక్స్ క్యాన్సిల్డ్ సో 1 ప్లస్ 6 ఈక్వల్ టు 7 దట్ ఈక్వల్ టు 0 సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 సో దేర్ ఫోర్ గివెన్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకేనా సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది ఎట్లా అంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా అంటే ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ లేదు అంటే 0ఎక్స్ సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 ఆఫ్ 3 మైనస్ ఎక్స్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందో లేదో చెక్ చేద్దాము సో దీన్ని సింప్లికేషన్ చేద్దాం ముందు ఫస్ట్ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 ఆఫ్ 3 మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 మైనస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ 2ఎక్స్ ఓకే దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ఎక్స్ సో మైనస్ 6 ప్లస్ 2ఎక్స్ ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బికమ్స్ ప్లస్ 6 మైనస్ 2ఎక్స్ ఈక్వల్ టు 0 ఓకేనా సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ఎక్స్ మైనస్ 2ఎక్స్ మైనస్ 4ఎక్స్ కదా అండ్ ప్లస్ 6 ఈక్వల్ టు 0 సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 సో ద గివెన్
x square minus 2x equal to minus 2 of 3 minus x is a quadratic equation. So, x square minus 2x equal to minus 2 of 3 minus x is a quadratic equation. Okay. So, chudandi first bit lo fourth question, x minus 3 into 2x plus 1 equal to x of x plus 5. So, ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్ అవుతుందా లేదో చెక్ చేద్దాము. చెక్ చేయాలంటే ముందు దీన్ని సింప్లికేషన్ చేద్దాము. ఇవి టూ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఒక బైనామల్, ఇది ఒక బైనామలు. సో ఈ సింప్లికేషన్ చేద్దాము. సో ఎక్స్ ఇంటూ సెకండ్ బైనామల్ టూ ఎక్స్ ప్లస్ వన్, నెక్స్ట్ మైనస్ త్రీ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్, దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ టూ ఎక్స్ స్క్వేర్, ఓకే, ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ వన్ ఎక్స్, మైనస్ త్రీ ఇంటూ టూ ఎక్స్, త్రీ టూ జర్ సిక్స్ ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ వన్ జర్ త్రీ, దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దట్ ఇంప్లైస్ టూ ఎక్స్ స్క్వేర్ వన్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్, ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ కదా, మైనస్ త్రీ. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్. సో ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఎక్స్ స్క్వేర్, వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్, యూనో, సో మైనస్ త్రీ, దట్ ఈక్వల్ టు జీరో. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. సో దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా ఇంకా మిగతా అన్ని కూడా మీరు ట్రై చేయండి ఇదే విధంగా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రామన్ చూద్దాము. ఏంటది, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ద ఫస్ట్, ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫ్లాట్ ఈజ్ 528 మీటర్స్, ద లెంత్ ఆఫ్ ద ఫ్లాట్ ఈజ్ వన్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్, వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లాట్. సో ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి చూడండి, ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫ్లాట్ ఈజ్ 528 మీటర్స్ స్క్వేర్. అంటే మనకి రెక్టాంగులర్ ఫీల్డ్ ఏరియా ఇచ్చాడు. సో మనకు రెక్టాంగులర్ ఫీల్డ్ ఏరియా ఇచ్చాడు, ఏరియా అంతా 528 మీటర్ స్క్వేర్. మనకి ఇప్పుడు ఇక్కడ లెంత్ బెడ్త్ కూడా ఇచ్చాడు. అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, లెంత్ బెడ్త్, ద లెంత్ ఆఫ్ ద ఫ్లాట్ ఈజ్ వన్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బెడ్త్. అంటే ఇప్పుడు ఏది దేని మీద డిపెండ్ అయ్యింది చూడండి ఒకసారి, లెంత్ ఆఫ్ ద ఫ్లాట్ ఈజ్, లెంత్ ఈజ్ వన్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బెడ్త్. అంటే ఇక్కడ లెంత్ బెడ్త్ మీద డిపెండ్ అయి ఉంది, ఇది లెంత్ ఇది బెడ్త్. అంటే ఇక్కడ మనకి బెడ్త్ ఏమో ఎక్స్ అనుకుందామా. సో లెట్ ద బెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ బి ఎక్స్, లెట్ ద బెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ బి ఎక్స్ మీటర్స్, ఓకే, లెట్ ద బెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ బి ఎక్స్ మీటర్స్. లెంత్ ఎంత అవుతుంది, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ చూడండి, అకార్డింగ్ టు ది ప్రాబ్లం ఏమన్నాడు మనకి, లెంత్ ఈజ్ వన్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బెడ్త్. ట్వైస్ ఆఫ్ ద బెడ్త్ ఏమవుతుంది, టూ ఎక్స్ కదా, వన్ మోర్ అంటే ప్లస్ వన్. సో లెంత్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ వన్. సో మనకి లెంత్ తెలిసింది, బెడ్త్ తెలిసింది కదా. మరి ఇప్పుడు ఏరియా ఏంటి చెప్పండి, ఏరియా ఏంటి, లెంత్ ఇంటూ బెడ్త్ కదా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి కదా, లెంత్ ఇంటూ బెడ్త్. దట్ ఇంప్లైస్ లెంత్ మీన్స్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ బెడ్త్ ఈజ్ ఎక్స్, దట్ ఈక్వల్. సో ఏరియా ఈక్వల్ టు బై ప్రాబ్లం ఏంటి చెప్పండి, 528, ఓకేనా. దట్ ఇంప్లైస్ 2x ప్లస్ వన్ ఇంటూ ఎక్స్, సో ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ టూ ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ ఇంటూ వన్
1x that equal to 528. That implies, so 528 transpose to left hand side, 2x square plus x minus 528 equal to 0. So idi manaku vachinatundi quadratic equation. Ikkada x enti ante, so here breadth equal to x meters. Okay na? So next question chuddam. So second bit lo second question chudandi. Em ichadu? The product of two consecutive positive integers is 306. Okay na? So we need to find the integers. So ikkada manaku em ichadu by problem? The product of two consecutive positive integers is 306. Consecutive positive integers. Positive integers means 1, 2, 3, 4 and so on. Even you got positive integers. Consecutive. Consecutive numbers ante enti. Consecutive numbers ante paka pakkana unnai. Ante 3, 4 gaani, 5, 6 gaani, 8, 9 gaani. So ivi consecutive numbers. Veetini product chesthe manaku entha vachindi ante 306 vachindi. Ante consecutive numbers okati 8 ayinappudu inkoti 9 avutundi. ఒకటి 5 అయినప్పుడు ఇంకోటి 5 ప్లస్ 1, ఒకటి 3 అయినప్పుడు ఇంకోటి 3 ప్లస్ 1. అంటే ఇప్పుడు మనం 1 కాన్స్టిట్యూటివ్ నెంబర్ x తీసుకుంటే నెక్స్ట్ ది ఏమవుతుంది, x ప్లస్ 1 అవుతుంది కదా. సో లెట్ ద టూ కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్ x అండ్ x ప్లస్ 1 అంతే కదా. ఒకటి x అయినప్పుడు ఇంకోటి 1 మోర్ ఉంటుంది కదా, x ప్లస్ 1. దేర్ ప్రొడక్ట్ దేర్ ప్రొడక్ట్ 306 బై ప్రాబ్లం. బై ప్రాబ్లం ఏంటి ఏంటి, ప్రొడక్ట్ ఈక్వల్ టు 306 కదా. సో ప్రొడక్ట్ అంటే రెండు మల్టిప్లికేషన్ చేయటమే కదా. సో ప్రొడక్ట్ అంటే x ఇంటూ x ప్లస్ 1, ప్రొడక్ట్ ఆఫ్ x అండ్ x ప్లస్ 1 ఈక్వల్ టు 306. దట్ ఇంప్లైస్ x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 1x దట్ ఈక్వల్ టు 306. దట్ ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ x, సో 306 ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ 306 ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనం గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి ఫామ్ చేయొచ్చు. సో ఈ x ఈజ్ స్మాల్ నెంబర్, x ప్లస్ 1 ఈజ్ బిగ్ నెంబర్. సో ఈ x ఈజ్ స్మాల్ నెంబర్, x ప్లస్ 1 నెక్స్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా గివెన్ స్టేట్మెంట్స్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. సో మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా మీరు ట్రై చేయండి, లేదంటే దాదాపుగా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మిగిలిన క్వశ్చన్స్. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.